హాయ్ వెల్కమ్ టు తెలుగులో టైంపాస్ షణ్ముఖ్ మేల్ వెర్షన్ అయితే ప్రియ ఫీమేల్ వెర్షన్ ఏ విషయంలో ఏ విషయంలో ఈరోజు మధ్యాహ్నం నేను ఒక వీడియో చేశాను ఆ వీడియోలో మీకు ఒక విషయం చెప్పాను షణ్ముఖ్ కానీ ఎవరి వలనైనా హర్ట్ అయితే ఆ కసి ద్వేషం మనసులో అలా పెట్టేసుకుంటాడు ఎలాగన్నా అవతలి వాళ్ళు నాశనం అయిపోవాలి ఆ ఇంటెన్షన్ బలంగా ఉంటుంది ఇదే ఇంటెన్షన్ ప్రియాలో కూడా ఉంటుంది అనే విషయం ఈరోజు కన్ఫర్మ్ అయింది లహరిది ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ అనుకున్నాను నేను అంటే ఆ ఒక్కటే సంఘటన అని అనుకున్నాను కానీ ఈరోజు ప్రియా మాటల్ని బట్టి కాదు ఎవరి మీదన్నా కోపం ఉంటే ఏ లెవెల్లో ఉన్నా ట్రై చేసి ఆ వ్యక్తిని ఆ వ్యక్తి ఇంకా సర్వనాశనం అయిపోవాలి అని ప్రయత్నిస్తుంది ఆ వ్యక్తి సర్వనాశనం అయిపోతే ఆనందం ఎందుకు ఇలా అంటున్నాను అంటే ఈరోజు ఎపిసోడ్లో నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ముందు మీకు ఒక డిస్క్లైమర్ అదేంటంటే నేను ఇప్పుడు చెప్తున్నదంతా కూడా బిగ్ బాస్ హౌస్లో ఈ బిగ్ బాస్ ఎపిసోడ్లో కనిపిస్తున్న క్యారెక్టర్స్ని బట్టే అందులో వాళ్ళు ఏ విధంగా నటిస్తున్నారు దాన్ని బట్టి ఆ షోలో వాళ్ళ క్యారెక్టర్స్ని వాళ్ళ యాటిట్యూడ్స్ని అనలైజ్ చేయడం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక నేను వాళ్ళ గురించి అస్సలు ఏది మాట్లాడను అసలు మళ్ళీ అనలైజ్ చేయడం అనేది ఉండదు ఇంక్లూడింగ్ బిగ్ బాస్ బజ్ బిగ్ బాస్ బజ్లో వాళ్ళు మాట్లాడే మాటలకు కూడా నేను అసలు వీడియోస్ చేయను రెస్పాండ్ కా ఎందుకంటే బిగ్ బాస్ బజ్ అనేది బిగ్ బాస్ షో కాదు అదొక ఇంటర్వ్యూ బట్ బిగ్ బాస్ అనే షోలో వాళ్ళు యాక్చువల్లీ ఒక సీరియల్లో నటుల లాగే అది రియాలిటీ షో అయిన వచ్చేమో కానీ వాళ్ళు అక్కడ నటిస్తున్నారు అన్న దీన్ని బట్టే వాళ్ళ క్యారెక్టర్స్ని ఆ షోలో కనిపిస్తున్న క్యారెక్టర్స్ని అనలైజ్ చేస్తున్నాను నేను సో ఒకవేళ ఎవరైనా వీళ్ళు మీరు కానీ పర్సనల్గా వెళ్ళిపోతున్నాం అనుకుంటే అది నో వాళ్ళ బయట విషయాలు బయట క్యారెక్టర్స్ని ఇక్కడ మేము చెప్పట్లేదు ఓన్లీ బిగ్ బాస్ షోలో వాళ్ళు ఏదైతే క్యారెక్టర్స్ని ప్రొజెక్ట్ చేస్తున్నారో బయట సమాజానికి వాటిని అనలైజ్ చేస్తున్నాం క్లారిఫికేషన్ ఎవరైనా పర్సనల్ లెవెల్లో వెళ్తున్నారు అని అనుకుంటే వాళ్ళ క్లారిఫికేషన్ అయితే బిగ్ బాస్ ఈజ్ ఏ టీవీ షో వెదర్ ఇట్ ఈస్ రియాలిటీ షో ఆర్ ఇట్ ఈస్ ఎ గేమ్ షో ఇట్ ఈజ్ యాక్చువల్లీ ఏ టీవీ షో అండ్ దీస్ ఆర్ క్యారెక్టర్స్ ఇన్ దట్ పర్టిక్యులర్ టీవీ షో ఓకే సో బేసికల్లీ ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అయింది సిరి కాజల్ మధ్య డిస్కషన్ తోటి ఏంటి సిరి షణ్ముఖ్ సరిగ్గా మాట్లాడట్లేదు నన్ను దూరం పెడుతున్నాడు అని మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేసింది ఎప్పుడు ఇది ఎప్పుడు స్టార్ట్ చేసింది సరిగ్గా వీకెండ్ ఎపిసోడ్ వచ్చాక ఓటింగ్ అంతా అయిపోయాక టైమింగ్ నాటకాలు అసలు ఏంటి ఆడియన్స్ పిచ్చోళ్ళు అనుకుంటున్నారా వీళ్ళు అసలు మనకి ఏమీ తెలీదా వీళ్ళ వీళ్ళ గురించి అసలు మనకి ఏమీ తెలీదా వీళ్ళు చేస్తే నాటకాలు మనం గుర్తుపట్టలేమా వాళ్ళు అంటే ఇంకా అంటే జనాలు ఇంకా పిచ్చోలు అనమాట వాళ్ళు ఏవి చేస్తే అది నమ్మేస్తారు వాళ్ళు వాళ్ళు వెబ్ సిరీస్లో వాళ్ళు టీవీ సిరియల్స్లో యాక్ట్ చేసి అవి చూసి ఆ క్యారెక్టర్స్ అన్ని నమ్మేసి కనెక్ట్ అయిపోవచ్చేమో కానీ ఇక్కడ ఇలాంటి నాటకాలు ఆడితే చాలామంది గుర్తుపెట్టేస్తారు సో బేసికల్ ఏంటంటే ఇక్కడ షణ్ముక్ మాట్లాడే మానసిడే ఎందుకని ఓట్స్ ఈ వీక్ అంతా భుజం మీద పడుకునే ఉంది చాలా డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్యూమ్స్లో ఫొటోస్ సర్కులేట్ అవుతూనే ఉన్నాయి అన్నిట్లోనూ కూడా భుజం మీద సివి అలా పడుకునే ఉంది షోల్డర్ భుజ సైన్ చేస్తున్నాడు అనమాట షన్మకు ఓట్ల కోసం సివికి ఓట్ల కోసం చేసాక ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఏంటంటే విడిపోతారు ఎందుకంటే నామినేషన్స్లో మళ్ళీ నామినేషన్స్లో వస్తే మళ్ళీ సేమ్ మళ్ళీ దిప్పిట్ మళ్ళీ షోల్డర్ మీద పడుకు పడుకోబెట్టుకుంటాడు కమ కమ్స్లీ నా ఫ్యాన్స్ అంతా వచ్చి నీకు ఓట్లేస్తారు అని ఇలాగ ఉంటుంది ఒకవేళ నామినేషన్స్లో లేకపోతే నెక్స్ట్ వీక్ అంతా వీళ్ళు ఇండివిజువల్ ప్లేస్లో ఆడుకుంటుంది మళ్ళీ నెక్స్ట్ ఆ పై వీక్ నామినేషన్స్లో వస్తే మళ్ళీ ఏదో సీన్ క్రియేట్ కలిసిపోతారు కలిసిపోతుంది ఓకే సో ఇది జరిగింది ఇక్కడ సిరి కాజల్ దగ్గర ఫుల్ బాధపడిపోతున్నట్లు బాగా యాక్ట్ చేసింది ఆ తర్వాత జెస్సీకి జైలు శిక్ష ఫినిష్ అవుతుంది ఫినిష్ అయ్యాక మళ్ళీ సిరి కాజల్ మధ్య మళ్ళీ డిస్కషన్ అదే ఇక్కడ చెప్తుంటుంది షణుకు మాట్లాడలేదు అని ఈసారి ఇంకోచు ఎక్స్ట్రా కళ్ళమట్ట నీళ్ళు తెచ్చుకుంటూ ఉంటుంది అనమాట ఏంటంటే ఫస్ట్ సీన్లో మామూలుగా యాక్ట్ చేయాలి నెక్స్ట్ సీన్లో కొంచెం ఇంకా ఎమోషన్ పెంచాలి కళ్ళమట్టి నీళ్ళు తెచ్చుకోవాలి సో నెక్స్ట్ సీన్లో కళ్ళమట్టి నీళ్ళు తెచ్చుకుంటుంది సో ఆడియన్స్ ఓకే సిదిని దూరం పెట్టాడు ఇండివిజువల్గా ఆడుతున్నారు సిది పాపం ఫీల్ అవుతుంది ఇలా అనుకోవాలన్నమాట అదే పైగా ఇంతలో అక్కడికి శ్రీరామ్ వస్తాడు శ్రీరామ్ వచ్చి ఏంటి ఏడుస్తున్నావా అని అడిగితే లేదా నేనేం ఆడట్లేదు అని కలుచుడు చేసుకుంటుంది మళ్ళీ నాగార్జున గారితో చెప్పించుకోవడం ఇష్టం లేదు అని అంటుంది ఎందుకంటే లాస్ట్ వీక్ నాగార్జున గారు నోనో మీ దగ్గర కలిసి ఉండాలి అని అన్నారు కదా సో చదువు నాగార్జున గారిని కూడా మేనిపులేట్ చేయడం ట్రై చేస్తున్నారు మంచి ఇంటెలిజెంట్ ఫీలోస్ ఇద్దరు కూడా ఇద్దరికి ఇద్దరు ఇదేపే తెనాలి డబుల్ హస్ వాళ్ళు ఏదో గేమ్ లాగా అదే ఫుడ్ అది వండి ఏదో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవాలి దాని గురించి అసలు మనం డిస్కస్ చేయొద్దు ఓకే నెక్స్ట్ షణ్ముఖ్ సివి మధ్యలో ఇప్పుడు ఆ రెండు సీన్స్ అయిపోయినాయి దీన్ని నెక్స్ట్ ఇంకా కంక్లూషన్ సీన్ అనమాట ఆ రెండు సీన్స్ జస్ట్ ఆడియన్స్లో కొంత బిల్డప్ చేయడానికి ఎమోషన్ని మూడో సీన్ అయినట్టే ఇంకా ఓకే క్లైమాక్స్ అనమాట ఈ వీక్కి సో వీళ్ళద్దరూ ఇలాగ డివైడ్ అయిపోతుంది ఇందులో షణ్ముఖ్ చాలా ఇంటలెక్చువల్ లాగా ఫిలాసఫికల్ ఇంటలెక్చువల్ అన్నీ మూర్తిభం ఇచ్చిన మన షణ్ముఖ్ సివీకి చెప్తుంటాడు అనమాట ఏవని మెంటల్లీ కొంచెం నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి అంటే నన్ను వాడుకుంటున్నాడు అనే ఫీలింగ్ వస్తుంది ఎమోషనల్ బాండ్ నాకు జస్సీకి మధ్య ఒకలా ఉంటుంది వాడు నన్ను వాడుకుంటున్న ఫీలింగ్ రాదు బట్ ఆ అండర్స్టాండింగ్ మా దగ్గర ఉంది బట్ వేరే వాళ్ళతోటి నాకు ఆ వాడుకుంటున్న ఫీలింగ్ ఉంది అని సిరి తను వాడుకుంటున్నట్లు తన ఫీల్ అవుతున్నట్లు నెగిటివ్ వైబ్స్ వస్తున్నట్లు అందుకని దూరం పెడుతున్నట్లు ఒక మంచి ఉద్దేశంతో తను దూరం పెడుతున్నట్లు ఆ విధంగా దూరం పెట్టే వల్ల సిరికి కూడా లాభమవుతుంది నాకు కూడా లాభం అవుతుంది అని ఏదో ఏదో చెప్తున్నట్లు అనమాట ఏదో మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు అక్కడ సిది కలంబడి నీళ్ళు తెచ్చుకుని నేను సమాధానం చెప్తాను నువ్వు ఇది రీజన్స్ చెప్పావు అని ఏదో తన కూడా ఒక ఏదో ఉంది ఏదో వెనకాల దీనికి నీకు కూడా అర్థం ఉంది దీనికి ఒక సమాధానం ఉంది సమాధానం ఉంది ఇది ఒక క్వశ్చన్ దానికి ఆన్సర్ అది సిచ్యుయేషన్ వచ్చినప్పుడు రివీల్ చేస్తాను మూవీ సినిమాల్లో ఎలాగైతే సిచ్యువేషన్ బట్టి రివీల్ చేసి చేస్తుందో అది అలా చేస్తాను అని సిది చెప్తుంది ఓకే మనం ఏమీ చూసి అయ్యో నిజం సీరియస్ ఇద్దరు పాపం తన్ని నిజంగా షణ్ముఖ్ నెగిటివ్ వైబ్స్ ఫీల్ అవుతున్నాడు పాపం తనని వాడేసుకుంటున్నారు తన ఫ్యాన్ బేస్ని వాడేసుకుంటున్నాడు అని అని ఫీల్ అవుతున్నాడు పాపం షణ్ముఖ్ పాపం సిరి కూడా షణ్ముఖ్ని బాగా ల్యాక్ చేస్తుంది పాపం దూరం పెడుతున్నాడు తప్పదు విధి వీళ్ళని విడదీస్తుంది పాటు అలాగ విడిగా ఉండనిద్దాం మన ఇద్దరు ఫేవర మన ఫేవరెట్స్ షణ్ముఖ్ సిరి మంచివాళ్ళు అలా అనుకోవాలి మనం చా అంత అమాయకుల ఆడియన్స్ అంత అమాయకుల ఏంటి 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 మీది యాక్టర్స్ ఒప్పుకుంటాం మ్యాక్సిమం ట్రై చేస్తారు కెమెరా ముందు యాక్ట్ చేస్తారు ఒప్పుకుంటాం కానీ ఆడియన్స్కి కామన్ సెన్స్ అనేది చాలా ఎక్కువే ఉంది వాళ్ళు అర్థం చేసుకుంటారు ఈజీగా మీరు చేస్తుందంత నాటకం అని తెలుసు యూ ఆర్ నాట్ రైట్ మీరు ఫెయిల్ అయ్యేది ఈ టాస్క్లో మీరు ఆడియన్స్ని కన్విన్స్ చేయకపోయేది ఈజీగా తెలిసిపోతుంది యు ఆర్ ఇట్ ఓకే నెక్స్ట్ నాగార్జున గారు వస్తుంది హౌస్లో అందరు గుడ్ మార్నింగ్ సార్ అన్నట్లు లిగి నిలబడతారు అంత బాగానే ఉంది నాగార్జున గారు హౌస్లో అంతా చాలా నేను బంగారు కుటుంబం టైప్లో ఉండాలి మంచి కుటుంబం లాగా అయితే కొంతమంది కొన్ని పొరపాట్లు చేయడం వల్ల అలా లేదు సో పదిహేను సెకండ్స్ టైం ఇస్తున్నాను అలా పొరపాట్లు చేసిన వాళ్ళు లేచి నిలబడండి అంటే అందరూ దర్జాగా కూర్చుని ఉంటారు నేను లోబో లేచి నిలబడతాడేమో అనుకున్నాను హ్యాపీగా నవ్వుతూ నేను అస్సలు తప్పులే చేయలేదు అన్నట్లు కూర్చున్నాడు కాన్ఫిడెంట్గా జెస్సీ లేచాడు దేనికన్నా ఫస్ట్ జెస్సీ లేస్తాడు కదా ఎవరు తప్పులు చేసినా నేనే లే లేచి నేనే పనిష్మెంట్ తీసుకుంటాను అన్నట్లు లేచాడు లేచి యాజ్ ఏ కెప్టెన్ నేను ఫెయిల్ అయ్యాను సార్ అని అంటే ఇంకా నాగార్జున గారు నీకు బాగా సెల్ఫ్ సాక్రిఫైజ్ ఎక్కువైపోయింది బాబు ప్రతిదానికి నువ్వే ముందు వచ్చి నేనే తప్పు చేశాను అని చెప్పి నువ్వే పనిష్మెంట్ తీసేసుకుంటున్నావు సో అందరూ నిన్ను లోకు చేసి తొక్కేస్తున్నారు అని చెప్పి ఓకే ఎనీవే నువ్వు ఆల్రెడీ పనిష్మెంట్ తీసుకున్నావు అని చెప్పి తనని కూర్చోమని చెప్పి తన తప్పు కాకుండానే తాను తప్పు చేసినట్లు ఒప్పుకున్నాడు కానీ తప్పు చేసిన వాళ్ళు ఒప్పుకోవట్లేదు అని మిగిలిన హౌస్ మేట్స్ అందరికీ ఇస్తారు తప్పు చేసిన వాళ్ళు నిలబడాలని అంటే జెస్సీ విషయంలో తప్పు చేసిన వాళ్ళు అప్పుడన్నా లోబోలు లెగాలి పండగా ఇలా కూర్చున్నాడు లోబో లేకట్లేదు చాలా చిరాకు వచ్చింది నాకు చాలా అంటే చాలా శ్వేత లేకుంది శ్వేత లేచి అంటే సేఫ్ సైడ్ లేచినట్టు ఉంది లేచి వరస్ట్ పెర్ఫార్మర్ జెస్సీ కాదు అది దాని గురించి ఫైట్ చేయాల్సింది అంత ఫైట్ చేయలేదు జస్ట్ చెయ్యతే కొంచెం చెప్పాను కానీ ఇంకా ఫైట్ చేయాల్సింది అంటే నాగార్జున అడుగుతారు మరి నీ దృష్టిలో వరెస్ట్ పెర్ఫార్మర్ ఎవరు అంటే లోబో కారణం ఏంటి చెప్పమంటే మొన్న నామినేషన్స్లో అలిచినందుకు ప్లస్ బిగ్ బాస్ రూల్స్ బ్రేక్ చేసి ఇలాగా యాపిల్ ఇవన్నీ తిన్నాడు కదా దాని గురించి అని చెప్తాదన్నమాట శ్వేత అప్పుడు నాగార్జున లోబోని లేపుతాడు ఫైనల్గా ఇప్పుడు లేచాడు లోబో నాగార్జున లోబోని అడుగుతారు లోబో నువ్వు ఫీల్ అవుతున్నావా ఏమన్నా అని అంటే మనోడు ఎంత నాకైతే నిజంగా అసలు ఏంటి ఎలా ఉన్నాడు ఎలాగ అన్నట్టు అనిపించింది అసలు ఏం ఫీల్ అవ్వట్లేదు అంట లేదు సార్ నా వరకు నేను ఏది చేసినా బరాబరీ చేశాను ఇంకా జనాలకు ఏది నచ్చుతుందో వాళ్ళకి ఏది నచ్చదో నాకైతే తెలియదు సార్ అన్నాడు అంటే తను చేస్తున్నాడు జనాలు చూస్తున్నాడు జనాలకు లైక్ చేస్తున్నాడు కాదు అంటే ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది నేనేం చేసినా బయట జనాలు లైక్ చేస్తున్నా కాన్ఫిడెన్స్ ఉంది ఇక నాగార్జున గారు కూడా బేస్ట్ మీదేమనుకున్నా నాకు సంబంధం లేదు జనాలు అంత ఎలగెన్సీ జనాల సపోర్ట్ ఉంది ఎందుకంటే మాటి మాటికి జనాలు జనాలు అంటున్నాడు బస్తీ బస్తీ అంటున్నాడు సో బస్తీలో ఉండి జనాలు అంతా ఓట్లు వేస్తారు అన్న యథవ ఆలోచన సో నాగార్జున గారు అడుగుతారు నామినేషన్స్లో అలవడం కూడా బరాబరైనా అలాగే అదుస్తావా అని నాగార్జున అడిగితే లోబో ఇన్ని రోజులు దేవందేవి వెళ్ళా బాగానే ఉన్నాను సార్ ఆ లవ్ అనగానే లోపల ఎవరికన్నా అనిపిస్తుంది కదా సార్ అని ఏదో అందరూ అందరూ ఎలాగొస్తుంది క్వైట్ కామన్ అన్న టైప్లో మాట్లాడాడు దానికి నాగార్జున అంటే నీ ఒక్కడికే ఉందా ప్రేమ ఇంకెవరికి ప్రేమ ఉండదా అని అంటే లేదు సార్ నేను అందరి ప్రేమని రెస్పెక్ట్ ఇస్తాను సార్ అంటాడు లోప అంత అది చేసి గొంతుకు చించుకుని అని ఇలా నాగార్జున గారు మాట్లాడుతుంటే గొంతుకైతే చించుకోలేదు సార్ నా ప్రకారం అంట గొంతుకు చించుకోలేదంట ప్రకారం అంటే ప్రకారం గొంతుకు చించుకుంటే ఎలా ఉంటుంది నాగార్జున షాక్ తిని ఐ డోంట్ కేర్ జనాలు అంటావు జనాలు నన్ను ఇంతవరకు తీసుకువచ్చానంటావు అని ఇంకా మాట్లాడుతుంటే ఎస్ సార్ అంట అక్కడ జనాలు ఇక్కడ దాకా తీసుకొచ్చామంటావు అనేది స్టేట్మెంట్ ఇంకా కంటిన్యూ అవుతుంది ఎస్ సార్ జనాలు తను తీసుకొచ్చేదన్నట్లు ఏదో పెద్ద ప్రౌడ్గా చెప్తున్నాడు అంటే ఎలా ఉందంటే తన తన బిహేవియర్ అంటే జనాలు నాగార్జున కూడా తీసుకెళ్ళేది జనాలకి ఫ్యాన్స్ లేదు నాగార్జునకి జనాలు లోబోకి వెనకాల అశేష జ ప్రజానికూ అలా సపోర్ట్ ఉంది ఆ కాన్ఫిడెన్స్ అలాగే ఉంది చూపించిన కాన్ఫిడెన్స్ ఏ ఏం చేశామంటే జనాలు చూసుకుంటారు జాబాద్ జనాలు చూసుకుంటారు నేను బస్తీ వండి ఆ జనాలతో నా సపోర్ట్ చాలా కాన్ఫిడెన్స్ ఉంది ఓవర్ కాన్ఫిడెన్స్ లోబోకి చాలా చాలా నాగార్జున అడుగుతారు మాట ఇక్కడ తిరుతారు నాగార్జున మాట మాట్లాడితే బస్తీ నుండి వచ్చేవంటావు మా మనస్తత్వం వేదో అంటావు ఇది బిగ్ బాస్ హౌస్ ఇది బస్తీ కాదు విల్లా కాదు ఇక్కడ అందరూ ఒకటే డోంట్ యూజ్ దట్ కార్డ్ అంటారు ఈ కార్డుకి ఫుల్ స్టాప్ పడింది నేను నా పాత వీడియోస్లో కూడా చెప్పాను ఇలా ఫైనాన్షియల్ స్టేటస్ చూపించి సెంపతి కోరుకోవాలి కోరుకునే వాళ్ళు ఉంటారు చూస్తారు వాళ్ళని అస్సలు నమ్మద్దు దట్ ఈజ్ నాట్ రైట్ ఈ ఉమెన్ కార్డు ఈ బస్తీ కార్డు ఫైనాన్షియల్ కార్డ్స్ ఇలాంటి కార్డులు వాడి వాళ్ళంతా కన్నింగ్ ఫెలోస్ అది బిగ్ బాస్ హౌస్ అయినా బిగ్ బాస్ హౌస్ హౌస్ బయట సమాజమైనా ఎక్కడైనా సరే ఇలా కార్డులు కార్డులు వాడి వాళ్ళతో చాలా జాగ్రత్త వాళ్ళు మీకు అగెన్స్ట్గా ఇంకేదన్నా కార్డు వాడచ్చు జాగ్రత్త ఇప్పుడు ఇది చెప్పేక డోంట్ యూజ్ దట్ కార్డు అనగా అప్పుడు ఫస్ట్ టైం సాదీ అంటాడు అప్పుడు దాకా మనోడు నోట్లోంచి నుంచి అనేది అనేదే రావట్లేదు నేను సారీ ఎక్స్పెక్ట్ చేస్తాను సారీ రాలేదు అప్పుడు వచ్చింది సారీ నాగార్జున గారు అడుగుతుంది వన్ మినిట్ టైం వేస్తున్నాను ఆ రోజు అది ఇచ్చినట్లు అని అడిగితే ఆనెస్ట్గా నాకు గుర్తు లేదు సార్ ఐ డోంట్ వాంట్ టు లై అంట ఓకే ఇది అబద్ధం నాగార్జున గారు గుర్తు లేదా అంటే ఆనెస్ట్గా ఐ స్వీయర్ ఐ ప్రామిస్ గుర్తులేదు ఫస్ట్ టైం లైఫ్లో ఇల్లు వదిలేసి అంటే అందరూ ఇలాగ వచ్చేది బట్ నేను అలా ఇల్లు తెలిసి వచ్చాను ఫస్ట్ టైం లైఫ్లో తప్పైంది అని అంటే నాగార్జున గారు అక్కడితోటి ఇమీడియట్లీ క్షమించేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కొంత క్లాస్ పీకాలి అసలు ఇలాంటి సిచ్యుయేషన్లో హిందీలో సల్మాన్ ఖాన్ ఎలా రెస్పాండ్ అవుతాడంటే అవతల వ్యక్తి మళ్ళీ ఇంకొకసారి జీవితంలో బిగ్ బాస్ హౌస్ కాదు బయట కూడా బస్తీగా ఎత్తాలన్నా ఇలా గట్టిగా చదవాలన్నా సల్మాన్ ఖాన్ గుర్తుతావాలి సల్మాన్ ఖాన్ తిట్టిన తిట్లు గుర్తుతావాలి అలా ఉంటుంది ఎందుకంటే లోబో చేసింది చిన్న మిస్టేక్ కాదు చిన్న తప్పు కాదు అంత అలా విచక్షణ కోల్పోయి అదవకూడదు ఒక విషయం నాగార్జున కరెక్ట్ చెప్పారు అది అమ్మాయి మీద అదవడం కాదు అమ్మాయి అయినా అబ్బాయిని ఎవరి మీద కూడా విచక్షణ కోల్పోయి అలా అదవడం అనేది అది బిగ్ బాస్ హౌస్లో ఒక మనిషి చేయడం కాదు సమాజంలో కూడా ఏ మనిషి చేయకూడదు అది ఒక సైకిక్ బిహేవియర్ అది అది ఎవరు కూడా అది నేర్చుకోకూడదు ఒకవేళ ఎవరికన్నా ఆ బిహేవియర్ ఉంటే అది మానుకోవాలి ఏం చేసినా సరే మానుకోవాలి అది రిలేషన్షిప్స్ని బ్రేక్ చేసేస్తుంది ఫ్యామిలీస్ని అతలా కుతలం చేస్తుంది మన మీద ఎవరైనా ఎవరికైనా ఇష్టం ఉంటే ఒక్కసారి ఇలా బిహేవ్ చేసి చూడండి ఆ వ్యక్తి ఆ వ్యక్తికి మీ మీద ఉన్న ఇంప్రెషన్ ఒకేసారి పడిపోతుంది ఇంకా ఇంక మళ్ళీ మిమ్మల్ని అంతకుముందు చేసిన లవ్ చేసినంతలా లవ్ చేయరు అంత డేంజరస్ బిహేవియర్ అది ఇలాంటి బిహేవియర్ అసలు మన ఏ మనిషికి ఉండకూడదు అది ఆ బిహేవియర్ చూపించినందుకు ఇంకా ఉతికేయాలి యాక్చువల్లీ ఉతకలేదు అది నాకు చాలా బాధ కలిగింది సింపుల్గా నాగార్జున గారు ఒక్కసారి తప్పన్నావు మొదటి తప్పన్నావు కాబట్టి ఐ ఫర్ గివ్ యూ అని చెప్పి తేల్చి పడేసేది నా గుండె మొక్కలైపోయింది మీలో చాలామందికి అదే ఫీలింగ్ వచ్చి ఉంటుంది ఏంటి నాగార్జున గారు ఏంటి ఇంకా కోటింగ్ ఇవ్వండి అని అనిపించుంటుంది నాకు నరాలు తెగిపోయింది కమాన్ నాగార్జున కమాన్ కమాన్ ఇక్కడ ఇక్కడ వరల్డ్ కప్లో మనకి లాస్ట్ బాల్లో సిక్సర్ కొట్టాలని టైంలో ఎలాగ మనం కమాన్ కమాన్ కొట్టాలి కొట్టాలంటాం ఆ టైంలో నాగార్జున గారు కమాన్ కమాన్ అని అన్నాను కానీ తుస్తు అనిపించేది నాగార్జున్ గారు ఓకే సరే సింపుల్గా హౌస్కి సాధి చెప్పమంటారు లోబో హౌస్కి సాధి చెప్పేది సో బేసికల్ లోబో ఇప్పుడు ఏమీ నేర్చుకోలేదు ఇలా అలవకూడదు అరిచినా కూడా లైట్గా ఓకే మొదటి తప్పని క్షమించేస్తారు లోబోకి లెసన్ రాలేదు ఓకే ఓకే నెక్స్ట్ నాగార్జున గారు మొత్తం మొన్న టాస్క్లో బరువు తగిన అందరికీ కూడా ఒక్కొక్కరికి స్వీట్లు ఇస్తుంటారు ఒక్కొక్కరిని లేపి వాళ్ళని అప్రిషియేట్ చేయడం తిట్టడో చేసి స్వీట్లు ఇచ్చి కార్యక్రమం స్టార్ట్ చేస్తారు ఇది స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ శ్రీరామ్ హమీదాని లేపి వాళ్ళకి ఎక్కువ అమౌంట్ ఆఫ్ స్వీట్లు ఇచ్చి నెక్స్ట్ శ్వేతాన్ని అనీ మాస్టర్ని లేపి వాళ్ళకి దానికంటే తక్కువ అమౌంట్ ఇచ్చి ఆ తర్వాత మానస్ని సన్నిని లేపి వాళ్ళకి ఇంకా తక్కువ ఇచ్చారు కానీ మానసస్ అన్నీ ఫస్ట్ కదా వచ్చింది ఇక్కడ ఆర్డర్ చేంజ్ అయిపోయింది ఏంటి ఇది నాకు అర్థం కాలేదు మరి నాకు తెలియదు మేబీ నేను ఇంకా ఇంకోసారి చూడాలో ఏదైనా చేయాలో నాకు తెలియదు నాకు ఇదైతే అర్థం కాలేదు వాళ్ళకి ఎందుకు ఫస్ట్ ఇచ్చేది యాక్చువల్లీ అనేది వింతగా అనిపించింది ఎనీవే ఇక్కడ నుంచి కొంచెం కొన్ని జోకులు అవి ఉన్నాయి వాటిని అలా స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోదాం ఎందుకంటే అదంతా జస్ట్ చూసి ఎంజాయ్ చేయాల్సింది తప్పించి దాని గురించి విశ్లేషణ చేస్తే అస్సలు బాగోదు నెక్స్ట్ రవి విశ్వ వాళ్ళు నిలబడినప్పుడు ఇలా ఓకే నిలబెట్టి ఇలాగొక్కలకి స్వీట్లు ఇచ్చి వాళ్ళతో కొంచెం సరదాగా మాట్లాడుతున్నప్పుడు రవి విశ్వ వాళ్ళు లేచినప్పుడు ప్రియ అడుగుతుంది ఏమని వీళ్ళు నిజంగా నామినేషన్ అప్పుడు టాస్క్ చూడకుండా మమ్మల్ని సెలెక్ట్ చేసేదా వాళ్ళు అలా చెప్తున్నారు అని అంటే నాగార్జున లేదు లేదు వీళ్ళు కూడా టాస్క్ చదివి అప్పుడే మీ పేరు చెప్పేది బిగ్ బాస్ కంటే అప్పుడు రవి అండ్ విశ్వ ఎస్పెషల్లీ రవి కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు ఏమని ముందే అనుకున్నాము అక్కడికి వెళ్ళాక టాస్క్ చదవమన్నారు బట్ టాస్క్ చదవకుండా ముందే మేము అనుకున్నాము అని చెప్పి అంటాడు యాక్చువల్లీ మేబీ రైట్ అయి ఉండొచ్చు బట్ వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు క్లియర్గా చెప్పి ఉండాల్సిందే మేము ముందే అనుకున్నాము తర్వాత టాస్క్ పేపర్ చదివాక అప్పుడు చెప్పేమనాలి బట్ రవి అప్పుడు ఏమన్నాడు టాస్క్ వాళ్ళు ఇచ్చి పేపర్ ఇచ్చి దానికంటే ముందే మేము డిసైడ్ అయ్యాం అని చెప్పింది ఎలా ఉందంటే ఆ రూమ్లోకి వెళ్ళాక టాస్క్ పేపర్ కంటే ముందే ఒక టీం సెలెక్ట్ చేసుకుని బిగ్ బాస్ అడిగినట్లు చెప్పినట్లు ఆ తర్వాత టాస్క్ ఇచ్చినట్లు అయింది ప్రొజెక్ట్ అయింది సో రవి వాళ్ళు ఎక్కడ కూడా రవి మళ్ళీ ఇంకోసారి దొరికిపోయాడు యాక్చువల్లీ ఓకే ఇప్పటి నుంచినా అట్లీస్ట్ ఇప్పటి నుంచైనా ఇంకొంచెం క్లియర్గా ఉంటే బెస్ట్ రవి ఇలాంటి విషయాల్లో ఓకే ఇది అయిపోయాక అంటే కొంచెం లోబో ఇందాక గట్టిగా అదవలేదు అదవలేదు అన్నాడు కదా అందుకని క్లిప్ వేసి ప్లే చేశారు లోబో క్లిప్ అప్పుడు అరిచిన క్లిప్ గట్టిగా అరిచే అరిచాడు కదా ఐ యూనో ఐ డోంట్ కేర్ అబౌట్ జనాలు ఇది అన్నాడు కదా అవన్నీ ప్లే చేసాదన్నమాట ప్లే చేసాక అప్పుడు నాగార్జున కదా అలా అదవడం రైటా లోబో అని అడిగితే లోబో నేను ఎప్పుడు అలా అదవలేదు అంట బయట ఇప్పుడు అదవలేదు అన్నట్లు మాట్లాడాడు బయట బోల్డ్ అని సార్లు అరిచాడు బోల్డ్ అని వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో పుష్కలంగా ఉన్నాయి తన అదుపులు కేకులు ఇలాంటివి ఇదంతా తనకు మామూలే బయట అది వస్తుంటే అదే బిగ్ బాస్ హౌస్లో కూడా అది చేయడం అంతే తేడా అది సరే దాన్ని నాగార్జున గారు లైట్ తీసుకున్నారు పెద్దగా ఏం అనలేదు అక్కడ అయిపోయింది నెక్స్ట్ షణ్ముక్కు సిరి వాళ్ళకి సేమ్ ఇలాగే ఒక్కొక్కరికి ఇస్తున్నప్పుడు అందరికీ స్వీట్లు వచ్చినాయి అలా కొంతమందికి చిన్న చిన్నవి అయిపోయినాయి షణ్ముక్కు సిరి వాళ్ళకి వచ్చేసరికి స్వీట్లు కాదు వీళ్ళకి పచ్చిమిదపకాయలు చిల్లీస్ వచ్చినాయి చిల్లీస్ వస్తే ఆ చిల్లీస్ని నాగార్జున గారు తీసుకోమని చెప్తారు షణ్ముఖి సిరికి చిల్లీస్ని తినమంటారు కొంచెం చిన్న ముక్క తిన ఏం కాదు అని నాగార్జున గారు షణ్ముఖని అంటే షణ్ముక్ తింటాడు నీలో ఫైర్ ఉందని తెలుసు బట్ ఎందుకో విత్తిడి అయిపోయి సైలెంట్గా ఉంటున్నావు కూర్చుని కబుర్లు చెప్తున్నావు అంతే ఆ ఫైర్ బయటికి తీస్తారు కోసం ఈ చిల్లీ అని చెప్పి అంటారు ఇది ప్రోమోలో చూసినప్పుడు దానికి అటు ఇటు మంచి స్ట్రాంగ్ డైలాగ్స్ ఉంటాయనుకుంటే అది ఏం లేవు జస్ట్ సింపుల్గా చిల్లి తిని ఓకే నువ్వు నీలో ఫైర్ ఉంది కానీ నువ్వు చిన్న చిన్న లాగా అసలు ఫైర్ తీసుకురాకుండా అలా కూర్చుని కబులు చెప్తున్నావు తీసుకురావా ప్లీజ్ అని జస్ట్ ప్రతి మళ్ళీ అడిగేది అంతే పక్కన సిరిని అమ్మ సిరి నీ ఆట నువ్వు వాడమ్మా మీ ఇద్దరి మధ్య గొడవలు ఉండొచ్చు ఏమన్నా ఉండొచ్చు బట్ దానివల్ల ఆట పాడవకూడదు నీవల్ల జెస్సీ కూడా సఫర్ అవుతున్నాడు ఇక్కడ కూడా ఏమి పెద్ద ఏమీ అనలేదు సిరి ప్లీజ్ ప్లీజ్ కొంచెం ఆడమా ప్లీజ్ రిక్వెస్టింగ్ ప్లీజ్ నీ ఆటను వాడు ప్లీజ్ పక్క ఆట ఆడుకు ప్లీజ్ జెస్సీ పాపం చిన్నపిల్లి కూడా సఫర్ అవుతున్నాడు ప్లీజ్ ప్లీజ్ సో ఇది అయిపోయాక నాగార్జున గిటార్ తీసుకొచ్చి సాంగ్ పాడతారు హమీద ద పాట అదేంటంటే హమిదాని శ్రీరామ్ని ఈరోజు బాగా టీజ్ చేశారు నాగార్జున బేసికల్ ఏంటంటే ఇది మీరు ఇంకా లవ్ చేసుకోండి ఇంకా ప్రేమించుకోండి మాకు రొమాంటిక్ ట్రాక్ కావాలి ప్లీజ్ కావాలి అని నాగార్జున గారు రిక్వెస్ట్ చేయడం అనమాట మాకు ఇక్కడ టీఆర్పీ పెరగట్లేదు మీరు రొమాంటిక్ ట్రాక్ స్టార్ట్ చేయండి అని బ్రతిమాలడం అనమాట ఇది నాగార్జున గారు బాగానే కష్టపడ్డారు గిటార్ తీసుకొచ్చి ఇలా చేసి మరి కష్టపడి వీళ్ళ మధ్య ప్రేమ పుట్టిలా చేశారు ఇద్దరి మధ్య ప్రేమ పుట్టించినాక నాగార్జున గారు పెడుతున్న కష్టాలు చూసి జాలిస్తుంది ఓకే నెక్స్ట్ ఇది అయిపోయాక నామినేషన్స్ నుంచి సేవ్ చేయడం ఫస్ట్ రవి సేవ్ అవుతాడు ఇంకా రవిలో కాన్ఫిడెన్స్ వస్తుంది నేను ఫస్ట్ సేవ్ అయ్యానంటే బయట నా క్రేజ్ నడుస్తుంది అని అనుకుంటాడు రవి యా నెక్స్ట్ ఇంకో గేమ్ స్టార్ట్ అవుతుంది ఆ గేమ్ నేను ఈ రివ్యూ సెకండ్ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ అసలైన విషయాలు కొన్ని మాట్లాడతాను ప్రియా గురించి చూడండి జస్ట్ ఇదే అప్లోడ్ అయిన కాసేపట్లో అది కూడా అప్లోడ్ అవుతుంది